నమస్తే. ఒకవైపు సంక్రాంతి సంబరాలు, మరోవైపు సంక్షేమ క్రాంతి వెలుకులు. ఏడాదిగా కరోనా మహమ్మారి సమస్య వెంటాడుతూ ఉన్నప్పటికీ ఆ ప్రజారోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే సంక్షేమ రంగంలో పథకాలు అమలవటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పండుగ సంబరం కనిపించింది. అంతేకాదు, నూటికి 100% అక్షరాస్యతను సాధించాలనే తపనతో పేదింటి పిల్లలు పెద్ద చదువులు చదవాలనే ఆకాంక్షతో మొదలుపెట్టిన అమ్మఒడి పథకం రెండో విడత ప్రారంభించడం రాష్ట్ర వ్యాప్తంగా మరింత పండుగ శోభకు కారణమైంది. ప్రతి పేదింట నిత్య సంక్రాంతి సంబరం కనిపించాలని, వారి జీవితాల్లో విద్యాక్రాంతులు వెలగాలని భావించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నారు. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. విద్యారంగంలో విశిష్ట పథకాలుగా పేరొందిన అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, నాడు నేడు లాంటివి ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశమవుతున్నాయి, ప్రశంసలు పొందుతున్నాయి. పేద కుటుంబాల లోగిళ్లలో నిత్య సంక్రాంతి వెలుగులకు కారణమవుతున్నాయి. ఈమె పేరు విమల. నెల్లూరు నగరంలో వెంకటేశ్వరాపురంకు చెందిన ఈ దంపతులు బతుకు తెరువు కోసం నగరానికి వచ్చారు. విమల స్థానికంగా ఓ చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఈమె భర్త విజయ్. భర్త చిన్నా చితగా పనులు చేస్తుంటాడు. ఇద్దరూ కష్టపడి పనిచేసినా ఆర్థిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డల చదువుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఇలాంటి ఆందోళనలు, సమస్యల మధ్యన ఇబ్బంది పడుతున్న వీరికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అమ్మఒడి, విద్యా కానుక లాంటి పథకాలు తమ బిడ్డల చదువుల్ని ముందుకు తీసుకుపోతున్నాయని విమల అంటున్నారు. మా అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి. దీనివల్ల పిల్లలు ఎంతో చక్కగా చదువుకోగలుగుతారు. వాళ్ళకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు చేకూర్చగలుగుతున్నాము. అది కాకుండా స్కూల్లో పిల్లలకి బ్యాగు, టై, యూనిఫాము, షూసు, పుస్తకాలు, వాళ్ళకి కావాల్సిన ప్రతీది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అందజేశారు. ఆయన పరిపాలనలో ఈ విధంగా మాకు చాలా సౌకర్యాలు పిల్లలకి చాలా వరకు అందుతున్నాయి. ఈ విధంగా పరిపాలన ఇంకా కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. పిల్లలకి మేనమామలాగా ఉంటానని మాటిచ్చాడు. ఆ విధంగానే సీఎం గారు చేస్తున్నారు. అదేవిధంగా మహిళలకి పొదుపులో కానీ ఇంకా ఏదైనా కానీ సహాయం కావాలి అంటే తప్పకుండా చేస్తున్నారు. పేదరికమే అర్హతగా భావించిన ప్రభుత్వం తమ కుటుంబానికి అండగా నిలిచిందని విమల భర్త విజయ్ అంటున్నారు. ఇప్పుడొస్తున్న అరాకొరా ఆదాయంతో ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలా అని చింతిస్తున్న సమయంలో ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోందని, భవిష్యత్పై భరోసా కలిగించిందని విజయ్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు. దేశ చరిత్రలో తొలిసారి తల్లులకి తన పిల్లలకి బాధ్యత తీసుకొని ఒక మామలా, ఒక అన్నలాగా, కుటుంబ పోషకుడిలాగా ఇచ్చిన మాట నిలబెట్టుకునే యోధుడిలాగా అతను చాలా మేలు చేశాడు. అట్లాగే ఏ బిడ్డ పేదరికంలో ఉన్నవాళ్ళు, గొప్ప వాళ్ళు ఉన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎవరైనా సరే బాధపడకుండా 15,000 రూపాయలు తల్లుల అకౌంట్కే డైరెక్ట్గా వేసి పిల్లల్ని దేశ భవిష్యత్తు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక తండ్రిలాగా అతను మంచి నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి ఒక్కరూ, ప్రతి తల్లులు ఇంట్లో పనికి పంపి పని చేసుకునేవాళ్ళు, పిల్లలు ఎవరైనా సరే చదువుకోకుండా ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో మంచి నిర్ణయంతో ఒక అడుగు ముందుకేశాడు. ఎన్నో పథకాలు చేశాడు. డోక్రా మహిళలకు కానీ, ఒంటరి మహిళా పెన్షన్ అని చాలా చాలా మేలు చేస్తున్నాడు. ఇట్లాగే ఇతను కొనసాగుతూ ఉంటే మన దేశంలో పేదరికం అనేది ఉండదు. అందరూ బాగా చదువుకొని బాగా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని, కొంతమంది ఇంగ్లీష్ మీడియంలో చేరకపోతే ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టాడు. ప్రతి ఒక్కరిని ఇలాగే ఆదరించి అతను రైతు భరోసా కానీ ఏదైనా సరే మంచి మంచి పథకాలు బయటికి తీసుకొస్తున్నాడు. విమల, విజయ లాంటి తల్లిదండ్రులను వైఎస్ జగన్ కలుసుకున్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. ఇలాంటి కుటుంబాల కష్టనష్టాలను, ఆవేదనల్ని వైఎస్ జగన్ స్వయంగా చూశారు. ఆయన ప్రజా సంకల్ప పాదయాత్ర చేసిన సమయంలోనే ఈ కుటుంబాలతో మమైకమైపోయారు. వీరు చెప్పింది మనసు పెట్టి విన్నారు కాబట్టే అమ్మఒడి లాంటి ఒక గొప్ప మానవీయ పథకం రూపొందింది. అందుకే ఆయన ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన సభల్లో మీ పిల్లల్ని నేను చదివిస్తాను అని దృఢంగా చెప్పగలిగారు. అందుకనే ఆ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, నాన్నగారు పేదవాడి కోసం ఒకడుగు ముందుకు వేస్తే జగన్ పేదవాడి కోసం రెండు అడుగులు ముందుకు వేస్తాడని చెప్తా ఉన్నా. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, వాళ్ళు చెయ్యాల్సిందల్లా కేవలం ఆ పిల్లల్ని బడికి పంపించడమే. ఏ బడికి పంపించినా పర్వాలేదు, ఆ పిల్లల్ని అక్క చెల్లెమ్మ బడికి పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి
15,000 రూపాయలు ప్రతి తల్లికి నేను వాళ్ళ మాట చెప్తా ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలనే తపనతో పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు విద్య వైద్య వ్యాపార రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నిధుల కేటాయింపులను పెంచారు రాష్ట్ర భవిష్యత్తుకు దృఢమైన పునాది వేయడానికి వీలుగా విద్యా రంగాన్ని పటిష్టపరుస్తున్నారు ఈ క్రమంలో అమ్మఒడి పథకం రెండో విడత చెల్లింపును నెల్లూరులో ప్రారంభించారు 44,48,865 మంది తల్లుల ఖాతాల్లోకి 6,673 కోట్ల రూపాయలు పిల్లల్ని బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా 15,000 రూపాయల సాయం 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి వర్తింపు మరింత మందికి ప్రయోజనం కోసం పలు నిబంధనల సడలింపు పలు విద్యారంగ పథకాల వల్ల ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో అదనంగా 6 లక్షల మంది చేరిక ఆంధ్రప్రదేశ్ విద్యారంగ ముఖచిత్రం మారిపోతోంది పేదరికమే అర్హతగా భావించి ఎంపిక చేసిన 44 లక్షలకు పైగా తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి డబ్బులను బదిలీ చేశారు ఈ అమ్మఒడే కాదు విద్యారంగంలో చేపట్టిన విద్యా కానుక నాడు నేడు కూడా ఈ పిల్లలు ఉల్లాసంగా చదువుకోవడానికి దోహదం చేస్తోంది విద్యారంగంలో వస్తున్న మార్పులను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అని ఉపాధ్యాయులు అంటున్నారు పిల్లలకు వారి తల్లిదండ్రులకు మేలు చేయడమే కాకుండా తమకు కూడా ఈ పథకాల వల్ల మేలు జరుగుతోందని వారు తమ సంతోషాన్ని ప్రకటిస్తున్నారు దీనివల్ల చాలా మార్పులు వచ్చాయి హాజరు శాతం పెరిగింది తర్వాత విద్యార్థుల్లో ఒక ఇంట్రెస్ట్ అనేది పెరిగింది నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా ప్రభుత్వ పాఠశాల యొక్క దశ దిశ మొత్తం మారి కొత్త రూపురేఖలు దిద్దుకొని పిల్లలు కూడా ఈ కరోనా వల్ల ఎంతో శ్రమ పడినప్పటికీ ఎన్నో బాధలు పడినప్పటికీ వాటిని ఓర్చుకొని కొత్త వరవడితో నూతన ఉత్సాహంతో ముందుకు రాబోతున్నారు బడులన్నీ చాలా సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి దీనికి ప్రధాన ఉపాధ్యాయులు అధికారులు అందరూ కూడా తమ వంతు కృషిని అందిస్తున్నారు ఈ ప్రభుత్వం అధికారులు కానీ విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు అందరికీ కూడా చాలా సంక్షేమాన్ని సమకూర్చింది సో దీనికి చాలా సంతోషిస్తున్నాం మేము పేదరిక నిర్మూలన రైతే రాజు అమ్మఒడి విద్యా కానుక విద్యా దీవెన గోరం జగనన్న గోరముద్ద నవశకం ఇలాంటి సంక్షేమ పథకాలను ఇంట్రడ్యూస్ చేసి నా పేరు షరీఫ్ అండి నేను గవర్నమెంట్ హై స్కూల్స్ కోవూరులో పనిచేస్తున్నాను సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నానండి నేను ఈ రిఫార్మ్స్ చాలా ఎక్కువగా వచ్చేసి మా యొక్క స్ట్రెంత్ కూడా చాలా వరకు పెరుగుతూ ఉందండి నేను విద్యార్థులకు తల్లిదండ్రులకు వాళ్ళకే కాకుండా వీళ్ళ యొక్క ఉపాధ్యాయుల పరంగా చూసుకున్నట్లయితే నా 25 ఇయర్స్ సర్వీస్లో నేను ఎప్పుడు గ్లాస్ బోర్డు మీద నేను రాస్తానని చెప్పేసి చాక్ పీస్తూ రాస్తా అనుకోలేదండి ఇంతకు ముందు రోజుల్లో ఆ మామూలు చాక్ పీస్తూ రాసడం వలన ఈ హ్యాండ్స్ మొత్తం ఇచ్చింగ్గా ఏర్పడుతూ ఉండేవి కానీ మాకు కూడా మా ఉపాధ్యాయులకు కూడా గ్లాస్ బోర్డు మీద రాసేటటువంటి ఆనందాన్ని కలగజేసినందుకు జగనన్న గారికి మరొక్కసారి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉంటున్నానండి నాడు వైఎస్ఆర్ ప్రారంభించిన ఫీజు రియంబర్స్మెంట్ పేద కుటుంబాల పిల్లలు పెద్ద చదువులు చదువుకోవడానికి దోహదం చేసింది విద్యారంగంలోనే ఒక విప్లవాత్మక పథకంగా అది రూపొందింది తండ్రి బాటలో తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నడవడమే కాకుండా నేటి అవసరాలకు అనుగుణంగా మరెన్నో విద్యారంగ పథకాలను తెచ్చారని మంత్రి అనిల్ అంటున్నారు చదువులు విషయంలో తీసుకుంటే ఈ భారతదేశంలోనే 15 సంవత్సరాల క్రితం ఏదైతే మంచి చదువులు చదువుకోవాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు కానీ 15 సంవత్సరాల తర్వాత ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి ఒక అడుగు వేస్తే నేను 2 అడుగులు ముందుకు వేస్తానని చెప్పి ఈరోజు కడుపులో దగ్గర నుంచి బిడ్డ పడంగానే దగ్గర నుంచి వాళ్ళ పోషణ దగ్గర నుంచి కూడా ఒక ఆరోగ్యకరమైన పోషణ అందించాలా పిల్లవాడు ఎదుగుదలకి పోషణగా బాగుండాలని అక్కడి నుంచి తీసుకుంటే తర్వాత వచ్చే ఏదైతే అంగన్వాడీ కేంద్రాల దగ్గర నుంచి అమ్మఒడి తర్వాత విద్యా దీవెన అలాగే ఆరోగ్యశ్రీ ఈరోజు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చదువు అయిపోయేదాకా కూడా నాది బాధ్యత అని తీసుకొని ఒక అన్నలాగా ఒక బిడ్డలాగా పెద్ద కొడుకులాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ఈరోజు నాడు నేడు ఈరోజు చూసుకుంటా ఉన్న గతంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఈ రోజున గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఈరోజు అన్నీ కూడా ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజెస్ తగ్గించి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమంగానే ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు తీసుకొస్తూ ఒక చదువుల్లో ఒక విప్లవం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 1.5 సంవత్సరాల పరిపాలనలో భారతదేశంలోనే 3వ స్థానంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి ఎదిగాడంటే ఆయన ఒక పట్టుదల ఆయన ఒక దీక్ష
కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో అందరి ప్రశంసలు పొందుతున్న నిర్ణయం అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్చడం. బ్రెయిన్ డెవలప్మెంట్ స్టేజ్ నుంచే పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవడం జరుగుతోందని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలోని మానవీయ కోణానికి నిదర్శనంగా నిలుస్తోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఒక మనసున్న నాయకుడు ఒక రాజ్యానికి రాజు అయితే ఆ రాజ్యం ఎంత సుభిక్షంగా ఉంది, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారో దానికి నిదర్శనం. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఒక మనసున్న నాయకుడు అంటే ప్రజల కష్టాలను అతి దగ్గరగా చూసే నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావడం నిజంగానే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం. మరి ఏదైతే ఇందాక చెప్పానో ఒక మనసుతో ఆలోచన చేసి పేదరికం నుంచి బయటపడాలంటే ఎవరైనా సరే చదువు ఒక్కటే మార్గం అని తలంచి, ఈరోజు దేశంలో ఎక్కడా లేదు చూడండి, చిన్న చిన్న స్కీమ్లు ఏమైనా ఉంటాయేమో కానీ ఈరోజు అంటే నేను పుట్టిన బిడ్డ నుంచి అంటే ఈరోజు అంగన్వాడీ కేంద్రాలను వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్గా మార్చి ఏదైతే ఈరోజు పేదవాడి కలగా మిగిలిపోయిందో ఇంగ్లీష్ మీడియం చదువులు నర్సరీ ఎల్కేజీ యూకేజీ లాంటివి స్వాతంత్రం వచ్చిన తర్వాత గత 70 ఏళ్ళుగా కేవలం కలగానే మిగిలిపోయింది. కాన్వెంట్ స్కూల్లో చదివించుకోవాలనే కళ ఉంటుంది కానీ చేయలేకపోయినాను. బట్ ఈరోజు మరి దాదాపు 55,000 అంగన్వాడీ స్కూల్స్ని వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ చేసి మళ్ళీ వాటిని కూడా దాదాపు సగం ఈరోజు ఉన్న వాటిల్లో మరి ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రం మీద దాదాపు 5 నుంచి 7 లక్షల దాకా వెచ్చించి వాటిలో నాడు నేడు కార్యక్రమం చేయడమే కాకుండా ఇంకో సగం దాదాపు 28,000 అంగన్వాడీ స్కూళ్లను కొత్తగా కట్టించే కూడా ఈరోజు ప్రణాళికల రూపం జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే బేసిక్గా పిల్లవాడు పుట్టినప్పటి నుంచి అంటే 3వ సంవత్సరం నుంచే వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పాలా, పద్ధతులు నేర్పాలా, నడవడికలు నేర్పాలా, చదువు నేర్పాలా అనే ఒక మంచి సంకల్పంతో. పేదరికాన్ని జయించాలని బంగారు భవిష్యత్తును కలలు కంటున్న కుటుంబాలకు ఏపీ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలను కొండంత బలాన్ని అందిస్తున్నాయి. విద్యాక్రాంతితో ప్రతి ఇంటా నిత్య సంక్రాంతులు రావాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా వాటిని మరింత బలోపేతం చేస్తున్నారు. పారదర్శక పాలన ద్వారా ప్రతి పథకం లబ్ధిదారులకు చేరేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు పథకాలను ప్రారంభించారు. వీటి అమలు కోసం 19 నెలల్లో విద్యారంగంపై 24,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులను కేటాయించటం, పారదర్శకంగా పలు పథకాలను రూపొందించి అమలు చేయటం విద్యారంగ చరిత్రలోనే ప్రథమం. నేడు సంవత్సరం 82 లక్షల పిల్లలకు అమ్మఒడి వల్ల లాభం కలిగితే ఈ సంవత్సరం అక్షరాల 84 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి ద్వారా ప్రయోజనం కలుగుతూ ఉంది. అంటే మరో 2 లక్షల మందికి ఈ పథకం ద్వారా మంచి జరిగే పరిస్థితి ఈరోజు ఉత్పన్నమైంది. అదే ప్రభుత్వ స్కూళ్ళే తీసుకుంటే, ప్రభుత్వ బడులే తీసుకుంటే గతంలో ప్రభుత్వ బడులలో దాదాపుగా 38 లక్షల దగ్గరగా పిల్లలు ఉండేవాళ్ళు. ఈరోజు అదే ప్రభుత్వ బడులలో అక్షరాల 42 లక్షల మంది పిల్లలు ఈరోజు ప్రభుత్వ బడులకు పోతూ ఉన్నారు. అర్హులైతే చాలు, పారదర్శకంగా ఇవ్వటం కానివ్వడం అయితేనేమి. ఇది అన్నిటి కారణంగా కోవిడ్ సమయంలో కూడా ఈరోజు పేదింటి తల్లులైన అక్క చెల్లెమ్మలలో ఈరోజు ప్రభుత్వంపై ఒక నమ్మకం ఏర్పడింది. వారి బిడ్డల్ని వారి మేనమామ చూసుకుంటాడు అనే నమ్మకం ఏర్పడింది ఈరోజు ప్రతి అక్కలోనూ ప్రతి చెల్లెమ్మలోనూ. పేదింటి పిల్లలంతా చదువుల బడికి వెళ్లి గొప్ప చదువులు చదవాలని అమ్మ ఒడికి శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్ ఈ పథకాన్ని మరింత బలోపేతం చేసింది. పేద పిల్లలందరూ చదువుకోవాలి, వాళ్ల తలరాతలు మారాలనే కృతనిశ్చయంతో అమ్మ ఒడిని రూపొందించి వరుసగా 2 ఏడాది అమలు చేస్తున్నారు. పిల్లలు బడికి వెళితే ఆర్థిక సాయం అందుతుంది, ఇక వారిని కూలీ పనికి పంపాల్సిన అవసరం లేదు అనే ఆలోచనను పేద కుటుంబాల్లో కల్పించటం చాలా గొప్ప విషయమని వైఎస్ఆర్సిపి సీనియర్ నేత అంబటి రాంబాబు అన్నారు. ప్రతి వారు చదువుకోవాలి, భారతదేశంలో అక్షరాస్యత 100కి 100 పాళ్ళు ఉండాలి అనేటువంటి దృక్పథంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది.
అంటే ఏంటి, అందరూ చదువుకోవాలంటే చదువు అనేది మన ఇష్టం, చదువుకుంటే చదువుకుంటాం లేకపోతే లేదు. మా అబ్బాయి నేను చదివిస్తే చదివిస్తాను లేకపోతే లేదు, బాధ్యత తప్ప హక్కు కాదు. కానీ చదివించాలి అంటే పేద దేశంలో కూలి నాలీ చేసుకునేటటువంటి పేద ప్రజానీకం పిల్లల్ని చదివించుకోవాలనుకోరు. 9 ఏళ్ళు 10 ఏళ్ళు అవగానే ఏ ఇంట్లోనో పని మనిషిగా పెడదాం, ఏదో నెలకు 1000 రూపాయలు వస్తాయి, ఏదో తండ్రి ఒకట కూలికి పంపుదాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే పేద కంట్రీ, కుటుంబం గడవాలంటే తను పని చేయాలి, తన భర్త పని చేయాలి, అవసరమైతే పిల్లలు కూడా పని చేయాలి అనేటువంటి దృక్పథంతో ఉంటారు. కాబట్టి పిల్లల్ని బడికి పంపితే మనకు డబ్బులు వస్తాయి, పనికి పంపవసరం లేదు అనేటువంటి ఒక ఆలోచన తల్లిదండ్రులు కల్పించాలనేటువంటి ఒక మహత్తరమైన ఆశతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అమ్మ ఒడి కార్యక్రమం. అమ్మ ఒడి పథకంతో పాటు పలు విద్యారంగ పథకాలు కార్యక్రమాల కారణంగా విద్యా వ్యవస్థలో గతంలో ఎన్నడూ లేని మార్పులు వస్తున్నాయని మంత్రి పేర్ని నాని అన్నారు. పిల్లలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉందని ఆయన అన్నారు. ఇది మార్పుకు శ్రీకారం అన్నారు. టెక్నాలజీ పరంగా వారిని ఇంకా కార్యోన్ముఖులు కావాలనుకుంటే కనుక, దాంట్లో తరిఫీదు ఇవ్వాలనుకుంటే కనుక, వారికి ల్యాప్టాప్ కావాలనుకుంటే కనుక, అమ్మ ఒడి డబ్బుల బదులు ప్రభుత్వమే సరాసరి పేరొందిన కంపెనీల ద్వారా మంచి బ్రాండెడ్ ల్యాప్టాప్లని అందిస్తాకి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా మిన్నగా తయారు చేసి పిల్లల ఆత్మగౌరవం పెంపొందించి స్కూల్కి వచ్చి ఇవాళ మనం చూస్తున్నాం. ఈరోజు గిలకల్లిండిలో కానీ లేదా నెల్లూరులో ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, ఇవాళ ఈ గిలకల్లిండి వస్తే ఇక్కడ అత్యంత ఈ బందర్ నియోజకవర్గంలోనే అత్యంత నిరుపేదలు ఉండేటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో వాళ్ళ పిల్లలు మత్స్యకారుల ఉండేటువంటి గ్రామం ఇది. ఈ గ్రామంలో పిల్లలు ఇంగ్లీష్లో చదువుతుంటే నాలాంటి మంత్రి కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేని పరిస్థితి వాళ్ళతో పోటీగా. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పేద కుటుంబాల్లో ఆర్థిక సాధికారత పెరుగుతోంది. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని సక్రమంగా ఉపయోగించుకుని పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలనే పట్టుదల పెరుగుతోంది. పిల్లల్ని చదివించుకోలేక బాధపడుతూ ఉండేవాళ్ళము. ఈ మరి జగనన్న వచ్చినప్పటి నుంచి మన పిల్లల్ని బాగా చదివించుకోవాలంటే పెద్ద కాలేజీలు చదవాలన్నా, డాక్టర్స్ చదవాలన్నా, ప్రతి ఒక్క పెద్ద ఉద్యోగం కావడానికి అర్హత కావాలన్నా, చదువు చదువుకోవాలన్నా కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినందుకు మనకు ఎంతో సహాయకారిగా ఉన్న జగనన్నకు మనం అందరము మద్దతుగా ఉండాలి. మరి అమ్మ ఒడి నుంచి ఎంతమంది తల్లులు ఎంత సంతోషభరితులు అవుతున్నారో ఈ రోజు మరి మనందరికి తెలిసిన విషయమే. కానీ అమ్మ ఒడి మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగించుకోవాలి. మన మన పిల్లల భవిష్యత్తు పునాది వేయడానికి మనకు జగనన్ననే ఆదుకున్నాడని అనుకోవాలి. మరి జగనన్న పిల్లల్ని ఇంత కేర్ఫుల్గా తీసుకొని మన కుటుంబంలో ప్రతి ఒక్కరిని చదివించుకోవడానికి వెనుకంజ వేయకుండా ముందంజ వేయడంలో మనం ఎంతో తోడ్పాటు చేసిన మన జగనన్నకి మనం ఎంతో కృషి ఫలితంగా ఉండాలి. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, హామీలు ఇస్తుంటాయి, వాటిని మర్చిపోతుంటాయని ప్రజలు అనుకుంటున్న సమయంలో, ఇక మా కష్టాలు ఇంతేలే అని వారు నిట్టూరుస్తున్న సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పాలనా పగ్గాలు అందుకున్నారు. ఇచ్చిన హామీలు తప్పకుండా అమలు చేస్తానని చెప్పటం కాదు, అమలు చేసి చూపిస్తున్నారు. విశ్వసనీయ ప్రజా రాజకీయాలతో ప్రజల మనసు దోచుకుంటున్నారు. దీనికి ఈ కర్నూలు మహిళల స్పందనే నిదర్శనం. పిల్లలకి ఇలాంటివి సహాయాలు చేస్తున్నందుకు మా లాంటి పేదవాళ్ళు చాలా సంతోషపడతారు. ఇలాంటి వాళ్ళ మామ ఇస్తున్నాడు అనే మాటనే చెప్తాం మేము కూడా ఇంట్లో, మా భర్తకు కూడా నువ్వేమి ఇవ్వద్దు, వాళ్ళ మామ పెడుతున్నాడు, వాళ్ళ మామనే చూసుకుంటాడని చెప్తాం మా ఆయనకు కూడా. మాకు ఇలాంటి సహాయం చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి గారికి మా నమస్కారాలు, మా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఇలాంటి గవర్నమెంట్ ఇప్పుడు మాకు ఉన్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. నా పేరు మీనాక్షి సార్. నాకు భర్త లేరు, నా బిడ్డ ఒకటే. ఇప్పుడు తల్లిదండ్రులు లేకున్నా ఇప్పుడు జగన్ మామ అనే ఒక ధైర్యం అనేది పిల్లలలో పెంచేశారు. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు అవసరం లేకున్నా ఒక ధైర్యం మీద చదువుకోగలుగుతారు పిల్లలు. ఆయన సహకారము, ఆయన అండదండ ఎప్పటికీ పిల్లలకి ఇలాగే ఉండాలని గట్టి నమ్మకం మీద బతుకుతున్నాం సార్. మాకంటూ ఒక హస్బెండ్ అనేది లేరు. నాకు ఒక పింఛన్ రెప్పించారు, ఒక టైలరింగ్, నేను నా పిల్లల్ని టైలరింగ్ నేను జాకెట్లు కుట్టుకొని నా పిల్లల్ని చదివిస్తున్నా. అయితే నా పిల్లలకి తల్లిదండ్రులు ఎవరు లేకున్నా ఒక జగన్ మామ అనే
జగన్ ఉన్నారని ఒక ధైర్యం మీద నేను ఇప్పుడు ఈ క్షణంలో చచ్చిపోయినా నాకేం పర్వాలేదు అని నేను అనుకుంటున్నా। ఒకపక్క కరోనా మహమ్మారితో ప్రజారోగ్య రంగంలో సంక్షోభం వచ్చినప్పటికీ జక్కడ సంక్షేమ కార్యక్రమాల్ని ఆపకుండా అమల్లోకి తెస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం। తేదీలను ముందే ప్రకటించి వాటి ప్రకారం పథకాలను ప్రజలకు అందిస్తున్నారు। అంతే కాదు పథకాల్ని మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నారు। పథకాల ద్వారా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూరాలనే సంకల్పంతో నిబంధనల్ని సడలిస్తూ కులమత రాజకీయాలకు అతీతంగా అమల్లోకి తెస్తున్నారు। వేలాది రూపాయలు ఫీజులుగా చెల్లించి ప్రైవేట్ పాఠశాలలకు పంపలేని తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితుల్లో తమ పిల్లల్ని కూలీ పనులకు పంపేవారు। పెద్ద చదువులు ఉన్నత చదువులు నాణ్యమైన చదువులు మనకు అందుబాటులో లేవు అని అనుకునేవారు పిల్లల్ని తమలాగే ఏదో ఒక పనిలో పెట్టేవారు। ఇప్పుడు ఆ దుస్థితి లేదు। ప్రభుత్వమే అండగా ఉన్నప్పుడు ఇక అంతకంటే కావాల్సింది ఏముంది అనే భరోసా సర్వత్రా కలుగుతోంది।